नमस्कारम जेपी न्यूज़ को स्वागतम। तिरुपति जिला वेंकटगिरी प्रभुत्व काजी सैयद खादर बुधवार तन निवास में विलेकर्ल समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరిలో తనపై గత 20 రోజులుగా పలు రకాల ఆరోపణలతో వార్త వైరల్ అవుతుందని దాని విషయం తెలియజేసేందుకే ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు। తను గతంలో పెళ్లిళ్లకు విడాకులకు అధిక మొత్తంలో పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్నానని తనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అన్నారు। తాను ఎలాంటి తప్పులు చేయలేదని తాను ఏ తప్పు చేసి ఉన్నా అంతా పైనున్న అల్లానే చూసుకుంటారంటూ ఆయన సమాధానం చెప్పారు। ఇకపై తాను అన్ని విషయాలను పూర్తి స్థాయిలో మార్చుతూ చర్యలు తీసుకుంటున్నట్లు మీడియా ముందు వివరించారు। వచ్చే నెల నుంచి ముస్లిం వివాహాలు ప్రారంభమవుతాయని మసీదులో జరిగే నిఖాలకు 1000 రూపాయలకే తాను చదివించడం జరుగుతుందని లేని పక్షంలో ఆ మసీదుకు సంబంధించిన ఇమాంలే చదివిస్తే వారికి పత్రాలను అందచేయడం జరుగుతుందన్నారు। వివాహ ధ్రువపత్రం మరియు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఏ మసీదుకు ఆ మసీదు వారే ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు। ఇకపై ప్రభుత్వ జీవో మేరకు అన్ని వివాహ సర్టిఫికెట్లను సచివాలయంలోనే పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। ప్రభుత్వ నిబంధనల ప్రకారం విడాకులు ఇచ్చే అధికారం ఇప్పుడు తనకు లేదని తెలియజేశారు। వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఇటీవల మీ కేసు విషయమై విచారణకు వచ్చినప్పుడు మీరు ఆయనకు లంచం ఇచ్చి మీరు అనుకూలంగా రాయించుకున్నారన్న ఆరోపణలు పట్టణంలో వినిపిస్తున్నాయని దానిపై మీరు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించగా అవాస్తవమని తనపై ఆరోపణలు చేసిన వారిని కూడా నేను పట్టించుకోనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు। మరియు నాతోటి మా ముస్లిం సోదరులకు నా నమస్కారములు। నా మీద సుమారు 20-25 రోజుల నుంచి నా న్యూస్ వైరల్ అవుతూ ఉన్నది। ఏంటంటే ఖాజీ గారు ఇంత తీసుకుంటున్నారో అంత తీసుకుంటున్నారో అది ఇది అని చెప్పి చెప్పుకుంటున్నారు। తర్వాత రిటర్న్గా కూడా వాళ్ళు ఇచ్చారు। అవన్నీ తీసుకొని నేను మీడియా సమావేశానికి హాజరయ్యి మిమ్మల్ని పిలవడం జరిగింది। ఇక వచ్చే నెల నుంచి నికాలు స్టార్ట్ అవుతాయి। ఆ నికాలకు మసీదుల వాళ్ళే 1000 రూపాయలకు నేను చదివిస్తాను। ఎవరు వచ్చినా లేదు వాళ్ళు చదివించుకునేటట్టయితే ఫారాలు వాళ్ళకి ఇచ్చేస్తాను। ఏ మసీదుకి ఆ మసీదు వాళ్ళు వచ్చి ఇమాములు చదివించుకోవచ్చు, ఏ వీధి వాళ్ళు ఆ వీధి వాళ్ళు। నెక్స్ట్ వివాహ ధ్రువపత్రము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆ మసీదు వాళ్ళే ఇచ్చుకోవచ్చు। తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక జీవో జరిగింది, అన్ని మ్యారేజ్ సర్టిఫికెట్స్ మొత్తము సచివాలయం నుంచి తీసుకోండి అని చెప్పింది। అదే ప్రకారము సచివాలయం నుంచి తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరు। ఈ ఫారాలు తీసుకొని పోయి ఫిలప్ చేసినట్టు వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక ఫారం ఇస్తారు, ఆ ఫారం ఫిలప్ చేసి సాక్షులు ఫోటోలు ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు। నెక్స్ట్ ఇంకా విడాకుల విషయాలు అవన్నీ విడాకులు మాత్రం ఇవ్వకూడదు, కుల అంటారు, ఆ కుల కూడా కోర్టు వారు ఏ విధంగా కోర్టుకి వెళితే ఏ విధంగా వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళు మళ్ళీ మీ ఖాజీ దగ్గర పొమ్మంటే వస్తారు లేకపోతే కోర్టులోనే ఫైసలు అవుతుంది। మీరు పెళ్లిళ్ళ గురించి ఏందనే చెప్తా ఉన్నారు, మీ మీద వచ్చిన ఆరోపణల మీద దాని మీద మీరేం క్లారిటీ ఇస్తారు? క్లారిటీ ఇదే సార్, ఇది నా యొక్క ఇదే చెప్పుకుంటున్నాను, క్లారిటీ కాదు, ఆరోపణలు చేస్తుంటారు అవన్నీ నేను పట్టించుకోవడం లేదు। మీ మత పెద్దలు చేస్తున్న ఆరోపణలన్నీ అవస్థ నిజాలంటారా అబద్ధాలంటారు? అది కూడా నేను చెప్పలేను, పైవాడు ఎట్లా డిసైడ్ చేస్తే అది చేస్తాను, నేను చెప్పను ఒకరికి ఒకరిని చేయడం లేదు నేను। మీరు ముస్లిం ఎలాగాలో ఒక బోర్డు నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు, మీరు పేదవాళ్ళ పెళ్ళిళ్ళకి అధికంగా వసూలు చేస్తున్నారని మీ మీద ఆరోపణలు, అందువల్ల నేను చెప్పిందండి ఇకపై చేస్తా అమౌంట్ ఇప్పటి వరకు జరిగిన దాని మీద మీ క్లారిటీ ఏంది? ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయాం అయిపోయింది, దేవుడు చూసుకుంటాడు ఇదంతా, నేనేం పట్టించుకోవడం లేదు, నా మీద ఎవరు ఏం చేసినా నేనేం పట్టించుకోవడం లేదు,
ఇటీవల వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చారని అవన్నీ అవాస్తవాలు మనం మాట్లాడకూడదు. నా వరకు నేను చెప్పాను అయ్యి వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ దేవుడు చూసుకుంటాడు, అదే పై వాడు చూసుకుంటాడు, పై వాడు ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం వస్తుంది అంతే. ఓకే కుటుంబ